फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल हिमसैलजा होम टिप्स एंड व्लॉग्स मन चैनल का नच्चिनట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఇక్కడనే ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసండి నా గోల్డ్ కలెక్షన్ అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో నా దగ్గర ఉన్న గోల్డ్ ని మీకు చూపిస్తాను అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మా హస్బెండ్ కి కొంచెం ఫ్యూచర్ ప్లానింగ్ ఎక్కువ అన్నమాట అందుకే గోల్డ్ పైన అంత ఇంట్రెస్ట్ పెట్టారు बट ना दर कलेक्शन उन्नदी चूपस्ता अं हस्बैंड प्रोसारे निबेटर एंकं फ्यूचर गोल्ड चेपस्ता सो अंदम इबंधे अं नैक्स्टे ना दर कलेक्शन अब फस्ट वे ना लांग हम अच्छे चूपस्ता सो इधी ना लांग हम अन्ट अंदे रूबी स्टोन अंड एमराल्ड स्टोन उ अलागे ये నాలుగు తులాలన్నమాట నాలుగు తులాలంటే ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఉన్న గోల్డ్ రేట్ కి 24 క్యారెట్స్ ప్రైస్ ఎంత ఉందో అంత పడుతుందన్నమాట ఇది సో చూస్తున్నారు కదా నాలుగు తులాలండి నాలుగు గ్రాములు కాదు నాలుగు తులాలు అంటే ఒక తులం వచ్చేసి 10 గ్రాములు అన్నమాట సో టోటల్ గా ఇది 40 గ్రామ్స్ అన్నమాట डिजाइन मोतम क्लियर ऐसा पिपा चूडी सो इध लांग हम अन्ट नैक्स्ट नैक्लैस नैक् पीस अन्ट सो इधे रेल अंत इरव ग्रामल सो इध नैक्लैस मोडल सो गोल अंत प्लेन अंड इकड़े डिजाइन इलामी अंड क्लियर ऐसी నేను ఇక్కడ పిప్ చేస్తాను ఫోటో మీరు చూడొచ్చు నా గోల్డ్ ఎలా ఉంది డిజైన్ అనేసి సో ఇది వచ్చేసి 20 గ్రామ్స్ అండి సో ఇవి రెండు కలిపి లాంగ్ అండ్ హారం వచ్చేసి టోటల్ గా 60 గ్రామ్స్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎప్పుడో మా మమ్మీ చిన్నప్పుడు తీసిచ్చిందండి నాకు నాకు మా చెల్లెలికి సేమ్ అన్నమాట మాటిలు నేను పిప్ చేస్తాను ఎలా ఉన్నాయి అనేసి మాటిల్ కూడా మీకు డిజైన్ అర్థం కాదు కదా మువ్వలు వచ్చాయి సో నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఐ మీన్ 5th క్లాస్ ఆర్ 6th క్లాస్ లో ఏమో తీసుకునిందండి మా మమ్మీ నాకు మా సిస్టర్ కి ఇద్దరికి కూడా సేమ్ అన్నమాట సో ఇవి నేను ఇక్కడ పిప్ చేస్తాను మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఫోటో అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ చైన్ అండి ఇది లాసే పాప చైన్ అన్నమాట అరతులం అంటే 5 గ్రాములు ఇంకో చైన్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమో మర్చిపోయానండి చింటు బాబుది అండ్ ఇప్పుడు వచ్చేసి నా ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు చాలా చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్ అండి ఇవి బుట్టలు సో చాలా చాలా ఇష్టం నాకు ఇవి ఎందుకంటే నా ఫేస్ కి బాగా సెట్ అవుతాయి అన్నమాట ఇవి అండ్ ఇవి క్లియర్ గా మీకు నేను ఇక్కడ ఫోటో అయితే పిప్ చేస్తున్నాను చూడొచ్చు మీరు అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ వన్ అన్నమాట మమ్మీ రీసెంట్ గా తీసిచ్చింది మా అమ్మ తీసిచ్చింది ఇవి రీసెంట్ గా సో చాలా బాగున్నాయి కదా ఇవి కొత్తవన్నమాట ఇవి నాకు ఎందుకో పెట్టుకోబుద్ధి కాదండి గోల్డ్ ఎక్కువగా ఓల్డ్ గోల్డ్ ఇష్టపడతాను అన్నమాట ఎందుకంటే అవైతే రకరకాలు వేసుకోవచ్చు గోల్డ్ అంటే ఇంకా ఒకటే ఐటమ్ వేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి నేను ఎక్కువగా గోల్డ్ ప్రిఫర్ చేయను బట్ ఉంటుంది అలా అండ్ ఇంట్లో కూడా ఉండదు ఆ గోల్డ్ ఎప్పుడు బ్యాంక్ లో పెట్టేస్తాం సేఫ్ గా ఎందుకంటే మా ఇంట్లో అంత సేఫ్ కాదనేసి అండ్ నాకు క్యారీ చేయడం కూడా చాలా కష్టం గోల్డ్ అనేది ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మా నానమ్మ అండి మా నానమ్మ గుర్తుగా నా దగ్గర ఉన్నాయన్నమాట సో చాలా బాగుంటాయి ఇవి మా నానమ్మవి నేను పెట్టుకోలేను కానీ కాకపోతే మా నానమ్మ గుర్తుగా ఉండాలని చెప్పేసి నేను ఉంచేసుకున్నాను ఇయర్ రింగ్స్ అండ్ ఫోటో అయితే ఇక్కడ పిప్ చేస్తాను మీకు క్లియర్ గా డిజైన్ మోడల్ అంతా కూడా చూడొచ్చు మీరు ఓకేనా అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మొన్న నేను షాపింగ్ చేశాను కదా అండి సో అప్పుడు నా బర్త్డే కోసం ఒక జత ఇయర్ రింగ్స్ తీసుకున్నానని చెప్పాను కదా ఆ ఇయర్ రింగ్స్ ఇప్పుడు మీతో చూపిస్తాను ఇది కూడా చాలా చాలా బాగున్నాయండి అండ్ నాకు ఈ మోడల్ అంటే చాలా ఇష్టం ఎప్పుడో చిన్నప్పుడు మా మమ్మీ తీసిచ్చింది ఈ మోడల్ అండ్ మళ్ళీ మొన్న వెళ్ళినప్పుడు తీసుకున్నాను అన్నమాట ఎలా ఉంది మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు అది అండ్ నాకు కూడా నచ్చినాయి అండ్ బర్త్డేకి ఇంకా ఇదే నాకు గిఫ్ట్ మా హస్బెండ్ ఇచ్చేది ఇంకా వేరే గిఫ్ట్స్ ఏం లేవు ఇంకా శారీ నార్మల్ గా శారీ అనేది హెవీ కాస్ట్ లో పెట్టి తీసిచ్చారు సో ఇయర్ రింగ్స్ సో నేను ఇక్కడ పిక్
నెక్ అనేది పిప్ చేస్తాను. చూడొచ్చు మీరు క్లియర్ గా ఇయర్ రింగ్స్ అన్నమాట. బాగున్నాయి కదా, జాలర్స్ వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ వచ్చింది అనమాట. అండ్ ఇప్పుడు నేను పెట్టుకున్న మోడలేనండి, కాకపోతే ఇవి ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇవి వచ్చేసి ప్రెసెంట్ కొంచెం ఓల్డ్ మోడల్ అయినా కానీ నాకు ఇష్టం అండి ఇలా జాలర్లు అంటే పొడవుగా ఉండడం, అందుకు ఇది తీసుకున్నాను గోల్డ్ లో. ఎలా ఉంది, బాగుందా? అండ్ నెక్స్ట్ వచ్చేసి నా పట్టీలు చూపిస్తాను మీకు. ఇవి కూడా రీసెంట్ గా కొత్తగా తీసుకున్నానండి. నా పట్టీలు బాగున్నాయా, కొత్త మోడలు, అలాగే కింద గజ్జలు వచ్చినాయి. సో గల్గల్ అనేవంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఫస్ట్ నుంచి కూడా నేను చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి కూడా గజ్జలు గల్గల్ 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 అనేవి మాత్రమే నాకు ఇష్టం అనమాట. సో చూడొచ్చు ఇవి నా పట్టీలు అనమాట. అండ్ కాళ్ళకి వేరే పట్టీలు ఉంటాయి డైలీ యూస్ కి. ఇవి మాత్రం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకుంటాను. అండ్ ఇవి వచ్చేసి దగ్గర దగ్గర చాలా గ్రామ్స్ ఉన్నాయండి, నాకు గుర్తులేదు కానీ ఇవి కొన్నప్పుడు మాత్రం 13,000-12,000 పడినాయి. సో నేను పిప్ ఫోటో అనేది ఇక్కడ పిప్ చేస్తాను, చూడొచ్చు మీరు ఇది కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి మా మామయ్య గారికి రేపు రిటైర్మెంట్ ఫంక్షన్ కి నేను ఏం ప్రెజెంట్ చేస్తున్నాము మా నుంచి అంటే రింగ్ అనేది ప్రెజెంట్ చేస్తున్నామండి. సో ఇంకప్పుడు నేను చూపించలేను కదా మా మామయ్యకి ఇచ్చేస్తే. సో అందుకోసం ఈరోజు మీకు ఈ రింగ్ కూడా చూపించేస్తున్నాను. సో రింగ్ వచ్చేసి ఫోటో నేను ఇక్కడ పిక్ చేస్తాను, క్లియర్ గా కనిపిస్తుంది. రింగ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి అండి, 24 క్యారెక్టర్స్ ప్యూర్ గోల్డ్. ఫోటో అయితే ఇక్కడ పిక్ చేస్తాను, మీకు క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే మీకు పెద్దగా కనిపించదు ఎందుకంటే లైటింగ్ కి. సో పక్కన మీకు ఫోటో అనేది పెడతాను. ఉంగరం ఎలా ఉందో చెప్పండి. మా మామయ్య గారికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారేమో మేము దాన్ని ప్రెజెంట్ చేసామండి. అండ్ అలాగే మా మామయ్య గారికి జాబ్ రావడానికి కారణమైన ఒక వ్యక్తికి ఆ సార్ కోసం ఒక గిఫ్ట్ అనేది తీసుకున్నారండి మా మామయ్య గారు. అదేంటంటే ఇంకందులో రాగి కానీ ఏది కూడా మిక్స్ అయి ఉండదు, కేవలం అంతా కూడా గోల్డెన్ అండి. సో ఇది జస్ట్ ప్యూర్ గోల్డ్ అనమాట. ఇది కానీ ఆ సార్కి ఇచ్చేసామంటే ఆ సార్కి నచ్చినట్లుగా ఏదన్నా ఐటమ్ చేపించుకుంటారని చెప్పేసి ప్యూర్ గోల్డ్ ని ఇలా మా మామయ్య గారు చేపించారు. సో ఇది ఆ రోజు రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు ఆ సార్కి ప్రజెంట్ చేస్తామన్నమాట గౌరవంగా, ఎందుకంటే మా మామయ్య కృతజ్ఞత తెలుపుకుంటున్నారు ఆయనకి. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి మా పిల్లల ఉంగరాలు చూపిస్తానండి. చాలా ఉంగరాలు ఉన్నాయి, ఈ పర్టికులర్ గా ఒకటి చూపించడానికి అనేసి ఏం లేదు ఎందుకంటే చాలా ఉన్నాయండి. అండ్ మెయిన్ గా అమ్మ వాళ్ళు తీసిచ్చిన రింగ్ అయితే మాత్రం లక్ష్మీదేవి రింగ్. అండ్ మా నాన్నమ్మ, మా అమ్మమ్మ, అలాగే మా పెద్దనాన్న వాళ్ళు, మా మేనమామలు, మా పెద్దమ్మ వాళ్ళు, ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళు అందరూ కూడా, పిల్లల ఫంక్షన్స్ ఉంటాయి కదా నేమ్ సెరమోనీ అప్పుడు అప్పుడు తెచ్చారనమాట. టోటల్ గా 14 రింగ్స్ ఏమో ఉన్నాయండి. సో చాలా బాగున్నాయి, బట్ మీకు ఒక్కటొక్కటి చూపించడానికి వీడియో లెంత్ అయిపోతుంది అనమాట. సో అందుకోసం అలాగే ఈ ఇవి వచ్చేసి వెండి గిన్నెలండి. ఇవి వచ్చేసి అన్నప్రాసనకి మా పెద్ద ఆడబిడ్డ ఇద్దరు పిల్లలకి తెచ్చిందండి. ఎవరెవరికంటే లాస్య పాపకి, అలాగే చింటూ బాబుకి. బిట్టు బాబుకి వచ్చేసి ఇందులోనే పెట్టేశాను నేను, ఎందుకంటే వాడప్పటికి ఫుల్ కరోనా టైం అండి, లాక్డౌన్. సో మేము ఇంట్లోనే చేసేసుకున్నాం అనమాట నేమ్ సెరమోనీ. సో అందువలన అలాగే ఈ చైన్ వచ్చేసి వెండి చైన్ అండి, బిట్టు బాబు కోసం మా పెద్దమ్మ తీసుకొచ్చింది అనమాట. సో ఆంజనేయ స్వామిది వెండి చైన్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొలతాడు. సో ఈ మొలతాడు వచ్చేసి లాస్య పాప పుట్టినప్పుడు తీసుకున్నామండి, ఇంకా ఆ పాప వేసుకోలేదు కుచ్చుకుంటుంది అని చెప్పేసి ఎప్పుడు తీసేసేది అనమాట. తర్వాత చింటు బాబుకి వేసాను, వాడు ఉంచుకునేవాడు కాదు, వాడు కూడా లేదు. మళ్ళీ బిట్టు బాబుకి వేసాను, బిట్టు బాబు కూడా ఉంచుకునేది లేదు. ఇది మాత్రం అలాగే ఉంది, అందుకే ఇలాంటివి ఇంకా వేరే ఇద్దరికి తీసుకోలేదు. లాస్యకి తీసుకున్నాను, ముగ్గురికి ఇదే వేసాను. ఆయన ముగ్గురు ఇది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా వేసుకొని ఉంచుకునే వాళ్ళు అయితే కాదనమాట. సో అది. అండ్ కక్కుడు ఉంగరం అని తెలుసా మీకు, చిన్న పిల్లలకి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి కదా అడగకుండా. సో వాళ్ళ కోసము కక్కుడు ఉంగరం అనేది మా చిన్నాడ బిడ్డ బంగారు ఉంగరము అలాగే కక్కుడు ఉంగరం అని చెప్పేసి తెచ్చింది. సో ఇది ఫస్ట్ నుంచి కూడా ముగ్గురికి పెట్టుకుంటూ వచ్చాను, ఇంకా ఉందండి నా దగ్గర. సో అది విషయం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లాస్య పాపవి పట్టీలు చూపిస్తాను. ఇవి లాస్య పాప పట్టీలు అండి, కొత్తవి, రీసెంట్ గా తీసుకున్న, మీకు ఒక వీడియోలో చూపించాను కదా తన కాళ్ళకు పెట్టుకున్నప్పుడు. సో ఇప్పుడు క్లియర్ గా చూడొచ్చు మీరు.
బాగున్నాయా? లాసే పాప పట్టీలు అనమాట ఇవి. ఈ వచ్చేసి దగ్గర దగ్గర 5 or 6,000 పడ్డాయండి పాపకి రెండివి. సో చూసారు కదా ఫ్రెండ్స్ టోటల్ గా నా గోల్డ్ కలెక్షన్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ నాకైతే గోల్డ్ అనేది ఎక్కువగా వేసుకో బుద్ధి కాదండి, ఎందుకో తెలియదు కానీ ఎక్కువగా నేను రోల్డ్ గోల్డ్ అనేది ఇష్టపడతాను. అండ్ ప్రెసెంట్ ట్రైనింగ్ లో కూడా అవే ఉన్నాయి కదా. అండ్ ఇంకా 2 డే ఒక డే ఈ రోజు కానీ రేపు కానీ నేను ఆల్రెడీ బుక్ చేసిన ఆర్డర్ అయితే ఉందని చెప్పాను కదా రోల్డ్ గోల్డ్ శారీ పైకి, అదనేది మీకు రివ్యూ ఇస్తాను. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు హెవీ కాస్ట్ పెడుతున్నాను కాబట్టి క్వాలిటీ బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ ఫంక్షన్ రోజు గోల్డ్ వేసుకోవాలనా లేకపోతే అవి చూడండి, ఎందుకంటే అవి కూడా రివ్యూ ఇస్తాను కదా. అవి అవి వేసుకుంటే బాగుంటుందా లేదంటే ఇవి వేసుకుంటే బాగుంటుందా చెప్పండి. సో ఈ గోల్డ్ అనమాట. ఇంకా ఇవి బుట్టలు అలాగే మాటలు నాకు ఇవే ఇష్టం, ఇంకా అవి నేను పెట్టుకోను, నాకు ఇష్టం ఉండదు. నాకు బాగా కిందికి ఉండేవే ఇష్టం అండి, చెవుల కతుక్కుపోయేవి ఇష్టం ఉండవు అనమాట. కిందికి ఉండేవి ఏంటంటే మనం చిన్న పిల్లలాగా కనిపిస్తాం, చెవుల కతుక్కుపోయేవి ఏంటంటే పెద్దవాళ్ళలాగా కనిపిస్తాము. అండ్ అందులో కూడా నేను ఎలా సెట్ చేసుకుంటానంటే రోల్డ్ గోల్డ్ అయితే మామూలు పిచ్చివి అయితే పెద్ద పెద్దవి పెట్టుకుంటాను అనమాట చెవు కతుక్కునేవి, చిన్న చిన్నవి అసలు పెట్టడం నాకు ఇష్టం ఉండదు అనమాట. సో ఇదండి ఈరోజు నా గోల్డ్ కలెక్షన్ ఎలా ఉంది గోల్డ్ కలెక్షన్ అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని కానీ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో చూసినారు కదా ఎలా ఉందో చెప్పండి. అండ్ మీకు క్లియర్గా కనిపించడానికి వీడియో ఇక్కడ అంతా కూడా పిక్ చేశారనుకుంటున్నాను ఫొటోస్, ఐ మీన్ ప్రతిదీ కూడా మీకు క్లియర్గా కనిపించాలి కాబట్టి. అండ్ మళ్ళీ మీరు క్లియర్గా అడుగుతారేమో అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. ఇది లాంగ్ అండ్ ఇది షార్ట్. అండ్ నార్మల్గా ఇది కూడా గోల్డెన్ అండి. సో ఇది ఎప్పుడు మెడలోనే ఉంటుంది, 2 తులాలు అనమాట అంటే 20 గ్రాములు. ఇంకెంతదండి ఇది గోల్డ్ నా కలెక్షన్ అంతా కూడా. మీకు కానీ నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్, టేక్ కేర్.